Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP తీరు మారలేదుగా, మళ్ళీ అదే రగడ. ఏపీలో మరో రాజకీయ కీలక అధ్యాయం మొదలైంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ అయ్యాయి. అయితే ఎప్పటిలాగే ప్రతిపక్షం టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతూ సమావేశంలో గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బడ్జెట్ సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు అడుగడుగున అడ్డుపడుతూ వ్యతిరేకతను తెలుపుతూ వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే మొదటిసారి అసెంబ్లీకి విచ్చేసినటువంటి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఏపీ సీఎం వైఎస్ జగన్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇతర మంత్రులు ఘనంగా స్వాగతం పలుకుతూ అసెంబ్లీలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ బడ్జెట్ సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, మునుముందు అభివృద్ధి తదితర అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన రాష్ట్ర వికేంద్రీకరణతోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తోందని చెప్పుకొచ్చారు. ఉగాది నుండి నూతన జిల్లాలలో పాలన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అయితే అక్కడున్న టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గోబ్యాక్ అంటూ గర్జించడం గమనార్హం. అయితే ఇలా అసెంబ్లీ నియామకాలను అతిక్రమించడం ఎంతవరకు సబబు అనేది ఒకసారి ప్రతిపక్ష టీడీపీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఏపీ గవర్నర్ పట్ల అలా ప్రవర్తించడం మంచిది కాదంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు. తమకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే చర్చలోనే చెప్పవచ్చు, కానీ ఈ తరహాగా సభ నుండి వాకౌట్ చేయడం హేయమైన చర్య అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఇదేమీ మొదటిసారి కాకపోయినా గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఇలా చేయడంతో వివాదం అవుతోంది.